అమ్మమ్మ కాలం నాటి చేపల కూర చాలా బాగుంటుంది, మంచి రుచిగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ టైప్లో చేసుకుంటే మాత్రం దేంట్లోకైనా సరే చాలా మంచి రుచినిస్తుంది. వేడివేడి అన్నంలోకి కానీ రాగి సంగట్లోకైనా దేంట్లోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయే విధంగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, అది మీకే అర్థమవుతుంది. ఓకేనా, ఇది ఎలా చేశానో చేయాలో ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఏంటంటే ఒక 4 ఎర్రగడ్డలను తీసుకునేసి రోట్లో వేసుకునేసి ఈ టైప్లో దంచాలి. ఓకేనా, ఇవేంటంటే మనం కట్ చేసి కానీ గ్రైండ్ చేసి కానీ వేసుకునే అవసరం లేదు. ఈ టైప్లో దంచితే ఏంటంటే ఆ రుచి ఏమన్నా ఉంటుంది. ఒకసారి అనుభవించి చూస్తే కానీ అది ఎవరికి అర్థం కాదు. ఇది ఎందుకో తెలుసా? ఈ టైప్లో దంచేది దంచినప్పుడు ఈ ఎర్రగడ్డల్లో నుంచి వచ్చే నీరు ఉంటుంది చూసారా, ఆ నీరుకు వచ్చే రుచి అంత ఎంత కాదు, సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా దంచిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ప్లేట్లోకి వేసిన తర్వాత సేమ్ ప్రాసెస్, మళ్ళా టమోటాలను కూడా ఒక 2 తీసుకునేసి రోట్లో వేసుకుని అవి ఎలా చెప్పాలన్నా, మనం ఈ టమోటాలు ఏంటంటే కొద్దిగా అంత కట్ చేసుకోబడుతుంది. ఈ మధ్యలో ఉండే ఈ తెలుపు ఉన్న చూసారా, అది ఆ గడ్డను మాత్రం తీసేసుకుంటే చాలా మంచిది. అందుకనే నేను ప్రతి కూరలో కూడా ఎప్పుడు చేసా కూడా ఈ విధంగా నేను కంపల్సరీ తీసేసుకుంటాను. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా తీసేసుకోండి, చాలా మంచిది. ఓకేనా, అది ఉడకదు, మనం తిన్నా అరగదు, అందుకోసమని. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కచ్చాపచ్చాగా దీన్ని కూడా దంచుకోవాలి. దీన్ని ఏంటంటే రోట్లో దంచిన టేస్ట్ గ్రైండ్ కానీ మిక్సీకి కానీ వేస్తే మాత్రం అసలుకే రాదు. ఈ టైప్లో చేసి చూడండి ఒక్కసారి, తిన్న తర్వాత మీరే అంటారు ఇటువంటి చేపల కూర నేను ఇంతవరకు తినలేదు ఓకేనా అని. మీరు అనకపోతే అప్పుడు అడగండి, కామెంట్లో కూడా మీరే ఆ విధంగా పెడతారు, అంత బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ విధంగా కచ్చాపచ్చ దంచినాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఈ వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, ఎలా చేయాలన్నది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. దీంట్లో ఏంటంటే ఒక బాల్ సైజు చింతపండుని తీసుకునేసి కొద్దిగా ఈ విధంగా విడదీసి అందులో వేసేదంటే తొందరగా నానుతుంది. ఇంకా వేడి నీళ్ళు పోసి ఓపుకుంటే మాత్రం ఇంకా తొందరగా నానుతుంది, అది మన ఎమర్జెన్సీని బట్టి ఆ టైప్లో. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో నూనె వేయకూడదు. 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను ఆవాలు ఇవి వేసాక వీటిని మనం మంచి కలర్ వచ్చే విధంగా ఎరడాలుగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకునేసి ఇప్పుడు రోలు సిద్ధం చేసుకునేసి అదే వేడి మీద ఆ రోట్లో వేసి కాస్తలా చితగ్గొట్టేసి ఒక్కసారి రుబ్బితే చూడండి 1 సెకండ్ అలానే పొడైపోతుంది అన్నట్టు. ఇది చాలా సింపుల్గా మిక్సీలో కంటే కూడా ఫాస్ట్గా మనకి పొడి తయారవుతుంది. ఇందులో ఒక 4 వెల్లుల్లి రెమ్మల్ని అలా వేసుకునేసి ఈ టైప్లో దంచాలి. అది దంచుతుంటే స్మెల్ వస్తుంది, ఏమన్నా ఉంటుంది అన్నట్టు, దీనికి అంత రుచి కూడా వస్తుంది. కానీ ఈ చేపల కూరలు ఈ పొడిని మాత్రం వేయండి, ఇంకా టేస్ట్ అదిరిపోద్ది అన్నట్టు. ఈ పొడి కంపల్సరీ ఈ టైప్లో చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం తీసి పెట్టాక స్టవ్ ఆన్ చేసి 1 గిన్నె పెట్టుకునేసి అంటే దవర అందులో 2 గంటల నూనె వేసి దాన్ని కాస్త వేడాక నుంచి 1 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలని వేసి కొద్దిగా అలా అనేసి ఇందాక దంచి పెట్టుకున్న ఎర్రగడ్డ పేస్ట్ ఆనియన్ పేస్ట్ని అందులో వేసేసుకునేసి దీన్ని కూడా కాస్త అలా అనేసి దీంట్లో 1 స్పూన్కి తక్కువ పసుపు వేసుకుందాం. పసుపు వేసాక దాన్ని కాస్త అలా అనేసి ఇప్పుడు కరివేపాకు, అది కూడా మంచి స్మెల్ వచ్చే చూసి వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. దీన్ని బాగా వేగనిచ్చి ఇప్పుడు ఇందాక దంచి పెట్టుకున్న టమోటా పేస్ట్ని కూడా అందులో వేసి కాస్త అలా అనేసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అంటే 1 స్పూన్ వేసుకున్నాను, తర్వాత చూసి వేసుకుందాం. దీన్ని కూడా 2-3 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఈ టైప్లో బాగా మెత్తగా ఏదాక వేగిన తర్వాత నేను 3 చెంచాలు కారం తీసుకున్నాను, మీరు ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఓకేనా, ఇది చేపల కూర కదా, కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. దీన్ని కూడా బాగా ఉడకనివ్వాలి, ఈ టైప్ మంచి నూనె సపరేట్ అయ్యేదాకా. ఈలోపు మనం చింతపండు పిసికి రెడీ చేసి పెట్టుకునేసి
ఒక జాలి సహాయంతో దాంట్లో పోసేసుకుందాం. ఇప్పుడు పసుపు పోసినా కదా, సెకండ్ టైం కూడా ఇంకా కొద్దిగా పిసిగి పోసుకుంటే కొంచెం చింతపండు ఎక్కువ కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నీళ్లు చూసుకునేసి ఎక్కువ తక్కువ కావాలన్నా పోసుకోవచ్చు. పోసిన తర్వాత ఇప్పుడు రుచి చూసుకునేసి సాల్ట్ కూడా ఎక్కువ తక్కువ వేసుకోండి, అది సరిపోయే మందం. ఇప్పుడు కాస్త అలా కలిపి మూత పెట్టి బాగా తెరలనివ్వాలి. ఓకేనా? ఈలోపు చేపలని చూసారు కదా, ఈ టైప్లు నీట్గా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ తెరిలిన ఈ పులుసులో ఆ ముక్కల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకుందాం. ఓకేనా? ఇది ఏంటంటే మంచి ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం టేస్ట్ అదిరిపోద్ది, అందుకనే స్కిప్ చేయకుండా ఆఖర వరకు చూడమని చెప్తున్నాను. ఓకేనా? ఈ టైప్లో వేసిన తర్వాత గంటి పెట్టి కలబెట్టకుండా ఈ టైప్లో తిప్పుకోవాలి. మనం దబర్ని ఎంత ఎక్కువ తిప్పుకోగలిగితే అంత బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉడకనివ్వాలి. ఈ టైప్లో ఉడికిన తర్వాత ఒకసారి అలా తిప్పుకోవాలి. గంటి పెట్టి మాత్రం కలబెట్టకండి, ముక్కలు చెదిరిపోతాయి. ఓకేనా? అందుగురించి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇందాక దంచి పెట్టుకున్న మసాలా పేస్ట్ పౌడర్ని అందులో వేసేసుకుందాం. పొడిని అలా చల్లుకునేసి, అంటే వంట లేకుండా అట్లా నలుపుకుంటూ పొడి చల్లుకునేసి ఈ విధంగా తిప్పుకొని ఇంకేం చేద్దామంటే, మూత పెట్టి ఇంకొద్దిసేపు, అంటే 1-2 నిమిషాలు అట్లా డమ్ అనగనివ్వాలి. అప్పుడు ఏంటంటే ఈ మసాలా పొడి పులుసులో వేయడానికి సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మీదకించి కొత్తిమీరను అలా చల్లుకునేసి ఇంకొకసారి ఇవన్నీ కలిసే విధంగా తిప్పుకోవాలి. ఈ టైప్నే దబర్ను